ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, ఇది చంద్రబాబు గారు ఇచ్చినటువంటి హామీ మహిళలకి, పల్లె వెలుగు బస్సులు. అది ఇంతవరకు అమలు చేయలే. హామీ ఇచ్చినటువంటి కర్ణాటకలో వెంటనే అమల్లోకి తీసుకొచ్చారు. అట్లాగే ఒక నెల రోజుల్లో తెలంగాణలో వెంటనే అమల్లోకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు అన్నటువంటి ప్రశ్నకి అది ఒక సశేషం, అంటే కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా చూస్తే నిన్న ఒక నివేదిక ఇచ్చారు చంద్రబాబు గారికి. టోటల్గా ఈ ఫ్రీ బస్సు పెట్టాలంటే మొత్తం 3500 మంది డ్రైవర్లతో అదనంగా 2000 బస్సులు పెట్టాలి, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ప్రస్తుతం ప్రతి నెల ఆర్టీసీకి దానికి అయ్యే ఖర్చు 250 నుంచి 260 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలంటే అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. ఇక్కడ బేసిక్ ఏంటంటే, ప్రస్తుతం ఆర్టీసీలో 10000 బస్సులు ఉన్నాయి. వీటిలో సొంత బస్సులు 8220, అద్దె బస్సులు మిగతావి. అదే సందర్భంలో జగన్ హయాంలో 1450 కొత్త బస్సులు ఉన్నారు. అవి ఇప్పుడు ఒకటి పూర్తి చేసుకుని, బాడీ బిల్డింగ్ పూర్తి చేసుకుని వస్తున్నాయి. అది ఇప్పుడు లైన్లో పెడుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అదనంగా కనీసం 2000 కొత్త బస్సులు అవసరం. ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు కూడా ఇంతకుముందు ఎక్కువైనాయని ఆపేశారు. ఇప్పుడు అనేక మంది రిటైర్ అయ్యారు. ఆ కారణంగా 3500 మంది డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలి. మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లో ఆర్టీసీకి నెలకి 250 నుంచి 260 కోట్ల దాకా రాబడి కోల్పోయేటటువంటి పరిస్థితుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ప్రతి నెల సర్దుబాటు చేయాలి. ప్రస్తుతం ఆర్టీసీకి ప్రతి నెల వచ్చే రాబడిలో 25%, దాదాపు 125 కోట్లు ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక మీద ఆ మొత్తాన్ని ప్రభుత్వం తీసుకోకుండా ఉండాలి. అట్లాగే మిగిలిన 125-135 కోట్లు అదనంగా ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లించాలి. అంటే ఆర్టీసీని లాభాల బాటలో పెట్టి జగన్మోహన్ రెడ్డి దాని నుంచి 125 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకున్నారు. ఏది ఆ రోజుల్లో ప్రతి నెల 125 కోట్ల రూపాయలు చెప్పున ఆదాయం రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఆ 125 కోట్లు వదులుకుని ఇంకో 125 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అదే సందర్భంలో ఇప్పుడు ఇవన్నీ చేయడం అన్నటువంటి కాన్సెప్ట్ మీదన దృష్టి సారించాలి. ఏం చేస్తారో చూడాలి.